Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. We love minorities ani okaru open gaane premalo valaku bastaru. We hate minorities ani marokaru cheppi cheppanatiga chevullo cheppestaru. Majority-la pakshana nilabadi minority-ni sootiga target chestaru. Vidveshaniki taavistaru. ఇలా మైనార్టీ ఓట్ బ్యాంకుకు అటు ఇటు చేరి రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు. కాకపోతే ఆ రాజకీయం ఈసారి రచ్చలు రావిళ్లకు దారితీసి భవిష్యత్తుల మీద భయాల్ని పుట్టిస్తోంది. మైనార్టీ ఓట్ల చుట్టూ రెండు జాతీయ కూటముల మధ్య జరుగుతున్న పంచాయతీ కోట్లాది మంది మనసుల్లో దూరి వాళ్ల వాళ్ల మనోభావాల్ని రగిలిస్తోంది. మిలియన్ డాలర్ల ప్రశ్నలు లేవనెత్తుతోంది. మైనారిటీలు వర్సెస్ మెజారిటీలు, మతాల వారీగా దేశంలో ఈ విభజన రేఖ దానికై అదే పుట్టిందా లేక ఎవరైనా పుట్టించిందా తెలియదు. కానీ రాజకీయ పార్టీల పాలిట ఈ అడ్డుకీతే అపర అదృష్టరేఖలా మారిపోతోంది. ఎన్నికల సమయంలో మైనారిటీల ఓట్లే లక్ష్యంగా అన్ని పార్టీలు మ్యాజిక్ షోలు షురూ చేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సరిగ్గా అదే జరుగుతోంది. కాకపోతే ఆ మంట ఈసారి మొదట్లోనే భగ్గుమంటోంది, రెండు వైపులా రగడ రగడ చేస్తోంది. అసలెక్కడ మొదలైంది రొచ్చు అంటే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రసంగ పాఠాన్ని విని తీరాల్సిందే. కాంగ్రెస్ గెలిస్తే సంపదంతా చొరబాటుదారుల పాలే, వ్యక్తిగత ఆస్తుల్ని మైనారిటీలకు పంచే కుట్ర జరుగుతోంది, మహిళల మెడలో పుస్తల్ని కూడా లాక్కుంటారు, ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు పంచిపెడతారు, మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు ఇచ్చేస్తారా? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. దేశ సంపదపై తొలి హక్కు ముస్లింలదేనంటూ గతంలో సాక్షాత్తు యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ సెలవిచ్చారని, మహిళల దగ్గరున్న బంగారంపై సర్వే చేస్తామన్న కాంగ్రెస్ మాటల వెనుక అంతరార్థం కూడా అదేనని మోదీ చెప్పిన మాటలు మైనారిటీలు మెజారిటీలు రెండు వర్గాల్ని సూటిగా తాకేశాయి. యూపీలోని అలీగఢ్లో కూడా మోదీ ఈ సౌండే రిపీట్ చేయడంతో అత్యంత సున్నితమైన ఈ అంశం ఇప్పుడు అంతకంటే సమస్యాత్మకంగా మారింది. ప్రపంచ వార్తగా మారి ఇండియన్ పాలిటిక్స్ మీద సెటైర్లు పడేదాకా వెళ్ళింది. ఇక్కడ చొరబాటుదారులు అంటే ముస్లింలనేగా అర్థం? దీన్నే విద్వేషం అనొచ్చా? 140 కోట్ల మంది భారతీయులకు తండ్రిలాంటి ప్రధాని నోటి వెంట ఈ మాటలు రావచ్చా? హరే, విశ్వగురువుగా పేరున్న పెద్ద మనిషి అలా అనేశారేంటి అని జాతి యావత్తు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగానే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ఇలా చవకబారు ప్రచారం చేస్తున్నారని, మోదీ వ్యాఖ్యలపై ఇప్పటికీ 17 సార్లు కంప్లైంట్ చేశామని, అయినా ఉలుకు పలుకు లేదని మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ. మీరు కట్టిన మాంగళ్యం ఉరితాడుగా మారిపోయి నా తోటి మహిళ పాపం ఎక్కడో దిక్కులేని బతుకామ బతుకుతా ఉంది. మీకు ఆ మాంగళ్యం విలువ ఏం తెలుస్తుంది ప్రధానమంత్రి గారు? నేను ఇస్తా ఉండే సవాల్ మీకు. 2006 డిసెంబర్లో ఎన్డీసీ మీటింగ్ లో మన్మోహన్ సింగ్ అన్నారంటున్న ఆ మాటలకు అసలు అర్థం ఇదేనా? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మహిళలు చిన్నారులు మైనారిటీలను ఉద్దేశించి మన్మోహన్ చెప్పిన మాటల్ని కేవలం ముస్లింలకే ఆపాదిస్తూ బీజేపీ ప్రచారం చేస్తోందని వాపోతోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన సామాజిక ఆర్థిక సర్వే హామీనే బూమ్రాంగ్ అయి మోదీకి అస్త్రంగా మారినట్టుంది. ఇప్పటికే కులగణన చేయించి మీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతామన్న హస్తం పార్టీ దానికి వాల్యూ యాడెడ్ అంటూ ఆర్థిక సర్వేని ప్రస్తావించింది. అంటే దేశంలోని ప్రజలందరి దగ్గరున్న ఆస్తుల్ని లెక్కగట్టి వాటిని జనాభా ప్రాతిపదిగా పంచిపెడతామని, ఆ విధంగా ఆర్థిక సమతుల్యత తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. ఇందులోని లూప్ హోల్ ని అదాట్న పట్టేసుకున్నట్టున్నారు ప్రధాని మోదీ. మెజారిటీ జనం దగ్గరున్న ఆస్తులు మైనారిటీల పరం కాబోతున్నాయి అనే తాత్పర్యాన్ని రాసుకుని దాన్నే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రయోగిస్తున్నారు. కానీ అన్యాయానికి గురవుతున్న 90% మంది జనాభాకు ఆర్థిక సర్వే ద్వారా న్యాయం జరుగుతుందని ఇప్పటికీ సమర్థించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇంటింటికి సర్వే చేసి ఆస్తులు ఏమున్నాయి ఎవరికి ఏమున్నాయని చూస్తానంటూ చాలా విశేషమైన డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాని మీద నరేంద్ర మోదీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.
అన్నిట్లకంటే దీంట్లో వచ్చిన సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే మన దేశం భారతదేశం వందల సంవత్సరాలు బట్టి ప్రపంచంలో అతి ఎక్కువ పొదుపు చేసే దేశం. సేవింగ్స్ రేట్ భారతదేశంలో జపాన్ కొరియా కంటే కూడా ఎక్కువ ఉన్నారు. అలాంటి దేశంలో మీకు ఏ ఆస్తి ఉన్నది, మీరు పొదుపేం చేసుకున్నారు, అవి మేము తీసుకుంటామంటే చాలా సీరియస్గా ప్రజలు ఫీల్ అవుతారు. నరేంద్ర మోడీకి తెలుసు. నిప్పులో ఉప్పన్నట్టు ఆర్థిక సర్వేకు తోడుగా వారసత్వ పన్ను పేరుతో కొత్త సబ్జెక్ట్ తెర మీదకొచ్చింది. కాంగ్రెస్ ఎన్ఆర్ఐసెల్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన కమెంట్లు గొడవను మరింత గాఢంగా మార్చేశాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తిలో 45% మాత్రమే అతడి వారసులకు వెళ్తుంది, మిగతా 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని అమెరికా చట్టాన్ని గుర్తు చేశారు ఆయన. మనం కూడా వారసత్వ పన్ను ఎందుకు వేయకూడదు అనేది పిట్రోడా లేవనెత్తిన లా పాయింట్. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. వారసత్వ పన్ను పేరుతో దేశ ప్రజల సంపదను కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తోందంటూ మళ్లీ దున్నడం మొదలు పెట్టారు మోదీ. అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుంటారన్న మోదీ వ్యాఖ్యల్ని కొందరు సిల్లీగా తీసుకుంటాయి. బీజేపీ మహిళా మోర్చా మాత్రం సీరియస్ గానే తీసుకుని జనంలోకి తీసుకెళ్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం దగ్గర హల్చల్ చేసి బైఠాయింపుకు ప్రయత్నించింది. మిషన్ 400 దిశగా కదులుతున్న కమలం పార్టీ ఇక్కడితోనే ఆగుతుందా? ఇప్పుడు మోదీ వేవే బలంగా నడుస్తోందన్న అంచనాలు ఉన్నాయి కనుక మనల్నెవడ్రా ఆపేది అని ముందుకే చూస్తున్నారు మోదీ వారి దూకుడు. పనిలో పనిగా మైనారిటీ రిజర్వేషన్ల తుట్టెను కూడా కదిపేశారు. మహమ్మదీయులకు రిజర్వేషన్లిచ్చే ప్రయత్నాన్ని మళ్లీ మొదలు పెట్టిందంటూ కాంగ్రెస్ వైపు వేలు చూపించేశారు. ఫ్లాష్ బ్యాక్ తవ్వి గతంలో ఇందుకోసం ఏపీని ప్రయోగశాలగా మార్చారన్న ఎగ్జాంపుల్స్ చూపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కే హైకోర్ట్ నే కాంగ్రెస్ సర్కార్ కే ఇస్ ఆదేశ్ కో రద్ద్ కర్ దియా. యే సుప్రీం కోర్ట్ మే గయే లేకిన్ రాహత్ నహీ మిలీ. తబ్ 2014 మే కాంగ్రెస్ నే ఘోషణా పత్ర మే లిఖా కి ధర్మ కే ఆధార్ పర్ ఆరక్షణ దేనే కే లియే కానూన్ బనానా పడే తో కానూన్ భీ బనాయేంగే. ఓబీసీలు, ఆదివాసీలు, దళితులు ప్రతిఘటించడంతో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ కుట్ర భగ్నమైందన్నారు మోదీ. ఇదే అంశంపై మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినా బుద్ధి రాలేదంటూ 10 కిందటి గతాన్ని గుర్తు చేశారు మోదీ. ఇప్పుడు మళ్లీ మైనారిటీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న మోదీ కమెంట్లు కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుస్తాయా, లేక నాన్ మైనారిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలన్న కమలం పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందా? మైనారిటీ రిజర్వేషన్లు అనబడే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఇదొక తాజా కలర్ఫుల్ డౌట్. కాంగ్రెస్ కు ఓటేస్తే మీ ఆస్తులు ముస్లింలకు దారాదత్తమైపోతాయి, మీ రిజర్వేషన్లు మైనారిటీ కోటాలోకి వెళ్ళిపోతాయి అని బీజేపీ అంటే, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏకంగా రిజర్వేషన్లే రద్దయిపోతాయి అని కాంగ్రెస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఇలా టిట్ ఫోర్ టాట్ పాలిటిక్స్ తో హోరెత్తిపోతోంది నేషనల్ పొలిటికల్ గ్రౌండ్. ఇందులో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన కూడా ఉండడంతో ఇక్కడ కూడా భగభగ షురు. మైనారిటీ రిజర్వేషన్ల తుట్టెను కదిపిందెవరు? ప్రస్తుత మైనార్టీ పాలిటిక్స్ దేనికి దారితీస్తుంది? ఇందుకీ మైనార్టీల చుట్టూ డర్టీ పొలిటికల్ గేమ్ ఎవరాడుతున్నట్టు? దేశంలో ముస్లింల పాపులేషన్ 20 కోట్లకు పైమాటే. దేశ జనాభాలో ఇది దాదాపు 25%. వీళ్లలో ఓటు హక్కున్న వాళ్లు ఎంతమంది అనే లెక్కను ఎలక్షన్ కమిషన్ తేల్చనే లేదు. కానీ 218 లోక్సభ నియోజకవర్గాల్లో 10% ముస్లింల ఓట్లున్నాయన్నది ఒక అంచనా. 70 నియోజకవర్గాల్లో 20% పైగా ఉన్న ముస్లింలు అక్కడి అభ్యర్థుల జయాపజయాల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు. అందుకే ముస్లిం మైనారిటీ ఓట్ అనేది ప్రతి ఎన్నికల్లోనూ హాట్ కేక్ అవుతోంది. లౌకిక పార్టీగా పేరుబడ్డ కాంగ్రెస్ పార్టీ పట్ల అధిక పక్షం ముస్లింలు సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు. ఆ మాటకొస్తే మైనారిటీ ఓటు బ్యాంకే కాంగ్రెస్ పార్టీకున్న అతిపెద్ద స్థిరాస్తి.
అటు 400 సీట్లలో విక్టరీ కొట్టడమే టార్గెట్ గా ముందుకెళ్తున్న బీజేపీ హిందూ కార్డునే బలంగా నమ్ముకుంది. అందుకే 10% ముస్లిం ఓట్ల మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ముస్లిం వ్యతిరేక ఓటు బ్యాంకుల్ని ఆకర్షించడమే ఎజెండాగా కమలం పార్టీ ఎత్తులు వేస్తోందన్నది క్లియర్. అందులో భాగమే ముస్లిం రిజర్వేషన్లు ముంచుకొస్తున్నాయి అనే మోదీ డైలాగ్. మత ఆధారిత రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ శతవిధాలా యత్నిస్తోందన్న టాక్ ని జనంలోకి మరింత జోరుగా తీసుకెళ్తోంది కమలం పార్టీ. ఏపీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకిచ్చే యత్నం జరిగిందన్న మోదీ వ్యాఖ్యలకు సాయుధ దళాల్లో సైతం ముస్లిం రిజర్వేషన్లకు ట్రయల్ జరిగిందన్నారు. రాజ్నాథ్ మాటల మంటలు ఏపీలో కూడా రాజుకున్నాయి. यानी 2004 से 2014 तक पूरे 5 टाइम्स इन्होंने बराबर रिलीजन के बेसिस पर रिजर्वेशन देने की कोशिश की. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న కమిట్మెంట్ ని 1994 నుంచి చూపిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. 1995లో ఓబీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి చరిత్రకెక్కింది కర్ణాటకలో దేవెగౌడ ప్రభుత్వం. తర్వాత తెలంగాణలో గులాబీ దళపతి కేసీఆర్ కూడా ముస్లిం రిజర్వేషన్లను ఎన్నికల అంశంగా మార్చుకున్నారు. మైనారిటీలకు ప్రత్యేక కోటా కోసం తన ప్రయత్నాలు తను చేశారు. ఇదంతా గతం. ముస్లిం రిజర్వేషన్ల పేరుతో అప్పట్లో కేసీఆర్ రాజేసిన రాజకీయ మంట తెలంగాణలో ఇప్పటికీ రాజుకుంటూనే ఉంది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్న మాటతో మిగతా పార్టీల్ని టార్గెట్ చేస్తోంది బీజేపీ. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది. బాజాప్త ముస్లిం రిజర్వేషన్లు తీసేసి అవి మా దళిత సోదరులకి ఎస్టీ సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. రిలీజియస్ రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ తీసేసి దళితులకి మా ఎస్టీ సోదరుల సోదరిమణులకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లను ఒక మిషగా చూపించి ఓట్లు అడుగుతున్నటువంటి ప్రధాని రేపు బీసీ ఎస్సీ ఎస్టీ ఓవరాల్గా రిజర్వేషన్ల మీద గతంలో ఉన్నటువంటి బీజేపీ వైఖరిని ముందుకు తీసుకురారనే నమ్మకం ఏముంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో వస్తోంది. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని, రిజర్వేషన్ల వ్యవస్థనే నిర్మూలిస్తారని కొన్నాళ్లుగా బీజేపీయేతర వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన మోదీ రిజర్వేషన్ల ఉనికి మీద తనకు తానే సందేహాల్ని పుట్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండీ కూటమి పార్టీలన్నీ దీన్నే ఇప్పుడు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ సైతం రిజర్వేషన్ల విషయంలో మోదీని టార్గెట్ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ విధానమంటూ సంచలన కమెంట్ చేశారు రేవంత్. ఈ ఎన్నికలు రెఫరెండం, రిజర్వేషన్లు ఉండాలనా రిజర్వేషన్లు రద్దు కావాలనా అనే రెఫరెండం కై ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే, ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి. మెజారిటీ ఓటు బ్యాంకుల్ని నమ్ముకుని మైనారిటీ ఓటు బ్యాంకులపై దాడి చేయడం అంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్టే అనేది మరో విశ్లేషణ. వరుసపెట్టి మోదీ చేస్తున్న కమెంట్లలో అయితే విద్వేషం కంటెంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతోందా, ముస్లింల మనోభావాలే టార్గెట్ అవుతున్నాయా, ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై మైనారిటీ ఓటు బ్యాంకులకు మరింత దగ్గరవుతోందా. మొత్తానికి ఎన్డీఏ ఇండీ కూటముల మధ్య మైనారిటీ రాజకీయం సెన్సిటివ్ సబ్జెక్ట్ గా మారిపోయింది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.